పేద ప్రజలకు కనీస అవసరాలను కల్పించడంలో పోటీ పడాలని మత ఘర్షణలు సృష్టించడంలో కాదని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అంబేద్కర్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు మత కల్లోలాలు ప్రేరేపించడానికి మాత్రం ఉవ్విళ్లూరుతున్నారని వ్యాఖ్యానించారు. అర్థం కాని విషయం ఏంటంటే ఏ దేవుడు చెప్తున్నాడు తన్నుకు చావండని ఏ మతం దేవుడైనా చెప్పిండా అని ప్రశ్నించారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఏ దేవుడు చెప్తున్నాడు మనకి నా పేరు మీద తనక సావండి మీరంతా అని ఇవ్వడం దేవుడు చెప్పిండు ఎక్కడన్నా ఏ మతం దేవుడైనా కృష్ణుడు చెప్పిండా రాముడు చెప్పిండా ఏసుక్రీస్తు చెప్పిండా అల్లా చెప్పిండా అరే మిమ్మల్ని నా మనుషులను పంపిస్తున్నా భూమి మీదకి ఒకంతన ఒకటి తనక సావండి హూస్ గాడ్ ఈస్ గ్రేటెస్ట్ అనే కాంపిటీషన్ పెట్టుకుని తనక సావని చెప్పిండా ఎందుకు కొట్లాడుతున్నాం ఎవరి కోసం కొట్లాడుతున్నాం ఏ కారణం చేత కొట్లాడుతున్నాం మనం ఏనిమిది దేని మీద దృష్టి పెట్టాలి దేని మీద పనిచేస్తున్నాం మనం అసలు ఈ దేశంలో నీళ్లురెవరు నాయన అని ఒకడేడుస్తుంటే తిండి లేక సస్తుంటే నిన్నగాకమన్న భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారి ఊరికి నిన్నగాకమన్న కరెంట్ వస్తే దాని మీద సోయి లేదు మనకు ఏ దేవుడు గొప్ప ఇప్పుడు మా నన్ను అడిగితే మా అమ్మ గొప్ప అంట మా వెంకటేశ్వర రెడ్డిని అడిగితే మా అమ్మ గొప్పది అంటాడు ఎవరి అమ్మ గొప్పదనే కాంపిటీషన్కి అర్థం ఉందా అసలు హూజ్ మదర్ ఈజ్ గ్రేటెస్ట్ హూజ్ గాడ్ ఈజ్ గ్రేటెస్ట్ దానికి ఎలా ఎప్పుడైనా ఆన్సర్ దొరుకుతుందా అవకాశం ఉందా గదాని మీద పడి మనం ఎక్కడో పోతున్నాం వాడు అందుకే చైనా వాడేమో $16 trillion వెళ్ళిపోయిండు మనం వీఆర్ స్టిల్ ఎట్ 3.1 trillion షేమ్ ఆన్ అస్ షేమ్ ఆన్ అస్ ఒక దేశంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి 75